వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు. ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు. బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం, ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు. వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్. వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు. తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి, చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి వీరికున్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని, వీరికున్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు, ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది, పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతూ ఉందని ఒకసారి చూస్తా. ఎందుకంటే మనం తిట్టే వాళ్ళని కూడా మనం వినాలి, చూడాలి. కాబట్టి చూసిన తర్వాత ఛీ ఇదొక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది. ఛీ అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ ఈనాడుని అంటా ఉన్నాను, ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను, ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను, ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను, ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను. నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి. వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు, కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద, ఒక్క జగన్ మీద యుద్ధం. ఇంతమంది ఏకమై ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ ఫైవ్, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద, ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడి దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఈ 75 ఏళ్ళ బాబునే చూడండి, తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు. బాబుకు అధికారం దక్కిన వెంటనే మేనిఫెస్టో అన్నది ఎక్కడ ఉంటుంది అంటే వెతుక్కోవాలి. ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టోని చూపిస్తారు,
మేనిఫెస్టోను టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తారు, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, ఇంటింటికి పాంఫ్లెట్లు కొట్టి కూడా పంపిస్తారు.